శ్రీరాముని జీవితమే ఆదర్శంగా యువత ముందుకు సాగాలని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. విజయనగరం సమీపంలోని శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాల్మీకి రామాయణ పరిశోధనా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అనేక అంశాలు శ్రీరాముడి జీవితంలో కనిపిస్తాయని వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రతి బంధానికి బంధుత్వానికి రాముడే ఆదర్శమని కొనియాడారు. పరిపాలకుడు, సత్యవాక్ పరిపాలకుడు, పుత్రువాక్ పరిపాలకుడు, ఏకపత్తి వృత్తుడు, ధర్మనిష్టగా కలిగిన వాడు, ప్రజల సంక్షేమమే తన యొక్క సంక్షేమంగా భావించి ప్రజాను రజకంగా దేశాన్ని పరిపాలించారు. అందుకే అందరూ కూడా ఒక ఆదర్శ రాజ్యానికి మారు పేరు రామరాజ్యం. రామరాజ్యం అంటే ఏంది? ఆకలి దప్పులు లేని, అవినీతికి తావు లేని, అకృత్యాలకు తోడు లేని, అత్యాచారాలకు అవకాశం లేని, అందరికీ సమాన అవకాశాలు వచ్చే అద్భుతమైన ఆదర్శ రాజ్యమే రామరాజ్యం అని చెప్పిన విషయాన్ని మనందరూ గమనించాల్సి ఇన్ని విశిష్టతలు మరే అవతారంలో మనకు కనిపించాలి. ఈ విశిష్టతలు మనిషిని మనిషిగా పొందినందుకు ప్రతి మానవుడు నేర్చుకోవాల్సిన ఈ గొప్ప విషయాలని కూడా మానవత్వంలోని నిజమైన దైవతత్వం ఉందని నిరూపించిన అవతారం శ్రీ రామావతారం.